అమ్మో, అప్పుడే కొత్త సంవత్సరం వచ్చేసింది, క్యాలెండర్ కూడా మారిపోయింది. ఏం చేద్దాంలే బ్రదర్, ఏదో చేసేయాలనిపించింది. సరేలేని ఫ్రెష్ హాట్ కాఫీ చేతిలో పట్టుకుని ఒక డైరీ మరో పెన్ తీసుకుని ఒక్కసారి కళ్ళు మూసుకున్నాం. ఎన్నో గొప్పలు, ఎన్నో గాయాలు, ఎన్నో గౌరవాలు, గిలిగింతలు, గడ్డుకాలాలు, సంతోషాలు, మిత్రులు, సహాయం చేసిన వాళ్ళు. అపాపాపాపా, ఈ లిస్ట్ బాగానే ఉంది బ్రదర్. ఈ మారితే ఏముందిలే, ఫైనల్లీ డబ్బుంటే చాలే అనిపించింది. బట్ బ్రదర్, సాఫ్ట్వేర్ వాడి లైఫ్ చాలా సాఫీగా అనుకుంటాం, రిక్షా వాడి లైఫ్ చాలా భారంగా అనుకుంటాం. కానీ మన పెద్దలు చెప్పిన మాట గుర్తుందా బ్రదర్, పీత కష్టాలు పీత వెంట, ఎవడి కష్టం ఆడదన్నమాట. అయినా బాగా డబ్బున్న వాడితో పోల్చుకుంటే అంతో ఇంతో సాదాసీదగా బతికే మనమే బెస్ట్ అనిపిస్తుంది. చాలా డబ్బున్నోడికి కష్టాలు ఎక్కువే, భయాలు కూడా ఎక్కువే. సడన్గా కళ్ళు తెరి చూసేసరికంటే అప్పుడు అర్థమైంది బ్రదర్ నాకు, నా కాఫీ చల్లారిపోయిందని. చిన్నప్పుడు చల్లని కాఫీ ఇష్టం, పెద్ద అయ్యాక మాత్రం వేడి వేడి కాఫీ కావాలి. చాలా పొనిలే కాంప్రమైజ్ అయిపోయి తాగిద్దామంటే చచ్చా అస్సలు బాగోదు. కొన్ని విషయాలు కాంప్రమైజ్ తప్పదు బ్రదర్, బట్ మరికొన్ని విషయాలు మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. కష్టపడుతూనే ఉందాం. నాకెందుకు ఇలా జరుగుతుంది అనే ఆలోచన అందరికీ వస్తుంది, మనకు కాదు బ్రదర్, ప్రతి ఒక్కరికి జరుగుతుంది. కొంతమంది చెప్పుకుంటాం, కొంతమంది దాచుకుంటాం. ఎన్ని క్యాలెండర్లు మారినా, ఎన్ని పేజీలు మారినా జీవితం మాత్రం అస్సలు మారదు బ్రదర్. మనమే మార్చుకోవాలి, మనమే కష్టపడాలి. డైరీ రైటింగ్ ఎందుకులే. సరే, లాస్ట్ ఇయర్ మనకి ఎవరైతే బాగా సహాయం చేశారో జీవితంలో అస్సలు మర్చిపోవద్దు. అలాంటి మంచి వాళ్ళని మనసులో తెలుసుకొని ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేద్దాం. చాలా విషయం హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్. ఏదో ఫార్మాలిటీకి చెప్తున్నా కానీ జీవితం ఎవరిని వదిలిపెట్టదు బ్రదర్, ప్రతి ఒడి సరదా తీర్చేస్తుంది. అదే మన టాలీవుడ్ సినిమాల్లో హీరోలు చెప్పినట్టు. సర్లే, కొత్త సంవత్సరం మన కోసం రెడీ అంటుంది, మనం కూడా ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉందాం. ఓకే బ్రదర్, లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ కూడా.